సిటీలో నీళ్ళే ఖరాబ్ అయిపోయాయి అనుకున్నా, రూమ్ దొరకడం కూడా ఖరాబ్ అయిపోయింది. అలా అయిపోయింది సిటీ, జనాలు ఎక్కువ. ఇక్కడేదో టూలెట్ ఉన్నట్టుంది. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? ఈ ఇల్లు నా ఇల్లే, రెంట్ 20,000. సింగిల్ రూమ్ కి 20,000 ఏంటి సార్? నా ఇల్లు నా ఇష్టం, నచ్చితే ఉండు లేకపోతే దొబ్బే. వెళ్ళిపోతాం. ఏమండి కాఫీ ఇప్పుడు ఉంటారు? ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కళ్ళు చేసి, తేనీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. సార్ ఇంతకు ముందు రెంట్ ఎంత అన్నారు? 20,000. ఇదిగో 2 నెలలు అడ్వాన్స్ 40,000 తీసుకోండి. రెంట్ ఎక్కువ అన్నా? ఇంతకు ముందు రెంట్ ఎక్కువ అనిపించింది సార్, ఇప్పుడు ఎక్కువైనా పర్లేదు అనిపిస్తుంది. ఇదిగో 1 నెల ఉండి వెళ్ళిపోతాను, 2 నెలలు ఉండి వెళ్ళిపోతాను అంటే కుదరదు, కనీసం 6 నెలలే ఉండాలి. సార్ మీరు నన్ను మెడ పెట్టి బయటికి గెంటనని వెళ్ళాను సార్. ముందు ఒకటి అలాగే సంవత్సరం ఉంటానని చెప్పి 15 రోజుల తర్వాత బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోయాడు. నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయినా కలకత్తా ట్రాన్స్ఫర్ అయినా ఈ ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను, కానీ అక్కడ మాత్రం వెళ్ళాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ సామాన్లు తీసుకో, ఇల్లు రూమ్ లో సర్దుకో. థ్యాంక్ యూ సార్. ఏంటో గంట ముందు వస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి పింక రాలేదు. భార్య కంటే సంపాదన మీద ఎక్కువ ధ్యాస. సుభద్ర గారు. ఏంటి సారంగపాణి గారు, మీ ఆయన ఇంకా రాలేదా? రాలేదండి. ఏంటో ఉన్నవాడికి అరగని బాధ, లేని వాడికి ఆకలి బాధ. ఏదో అన్నారు? ఏం లేదండి, మా మగవాళ్ళు పెళ్లి అవ్వలేదనుకో పెళ్లి కాలేదని బాధపడతారు. పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు నెగ్లెక్ట్ చేస్తారు. సుభద్ర గారు మీరేం బాధపడకండి, మీకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని నా నమ్మకం. ఇంకేం మంచి రోజులు సారంగపాణి గారు, బోయవాని వేటకి గాయపడ్డ కోయిలిలా తయారైంది నా జీవితం. అలా అనకండి సుభద్ర గారు, ఆ గాయపడిన కోయిలు ఏదో ఒక రోజు వసంత కోయిలు కొమ్మ మీద కూర్చుని కూ కూ అంటదని నా నమ్మకం. సుభద్ర గారు ఒక్క నిమిషం. ఏంటండి ఇది? స్వీట్ బాక్. ఈ రోజు మీ పెళ్లి రోజు అని చెప్పి గుడికి వెళ్ళి పక్కనే స్వీట్ షాప్ కి వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చాను. ఈ స్వీట్ తినండి. కట్టుకునేవాడేమో కష్టాలు చూపిస్తున్నాడు, పరాయి వాడేమో ప్రేమను పంచుతున్నాడు. అసలు నాకేమవుతుంది? నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. సుభద్ర గారు ఇంత పెద్ద మాటలు ఎందుకండి, ఏమన్నా తిన్నారా? మా ఆయన తిన్న తర్వాత తింటాను. ఇంతకీ మీరు తిన్నారా? మీరు తిన్న తర్వాత తిందామని, మీరు తిన్న తర్వాత తిందామని. ఏం మదన పడుతున్నాడు రా పాపం, ఏం మదన పడుతున్నాడు రా పాపం. ఏమే ఆఫీస్ లో కొంచెం లేట్ అయింది, నిన్న ఆఫీస్ లోనే తినేసి వచ్చాను, తిన్నావుగా? బా టైర్డ్ అయ్యాను పడుకుంటానే. 2 గంటల నుంచి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ మీరు నాతో 2 నిమిషాలు మాట్లాడకపోతున్నారా? ఆయన చూడండి 4 గంటల నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నా గురించి వెయిట్ చేస్తున్నావు అంటే తప్పలేదు, నువ్వు నా భార్య కాబట్టి. సారంగపాణి నీ గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదే. ఆ బాక్స్ అంటే స్వీట్ బాక్స్, మీరు పెట్టాల్సిన స్వీట్ ఆయన పెట్టాడు, మీరు చెప్పాల్సిన పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆయన చెప్పారు. కనీసం మీరు నాకు ఫోన్ చేసి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పలేదు కదా. నా ఫేస్బుక్ లో మన ఇద్దరు ఫోటో షేర్ చేశాను కదా. బ్రదర్ బాబురా, ఫీలింగ్స్ అనేది ఫేస్బుక్ లోను వాట్సాప్ లో షేర్ చేసుకునేది కాదు బ్రదర్ బాబురా, ఫేస్ టు ఫేస్ చేసుకో, దానే ఫీలింగ్స్ అంటారు. నువ్వు నాకు చెప్పడం ఏంట్రా? అయినా నా భార్యతో షేర్ చేయడం నీకు సంబంధం ఏంటి? ఒక మనిషి బాధ్యత తప్పినప్పుడు ఆ బాధ్యతను ఇంకో మనిషి తీసుకుంటాడు బాబురావు, ఇది ప్రపంచం చెప్పిన నీతి. నీతి కాదురా, దాన్ని పూతో అంటారు. ఏమండి ఆయన నా మీద మానవత్వం చూపిస్తే మీరు ఆయన మీద దుర్మార్గత్వం చూపిస్తున్నారా? దుర్మార్గం దుర్మార్గం అంటే ఒక క్షణం నా ఇంట్లో ఉండని వీలదు, బయటపోరా. నేను చేసిన తప్పేంటి? ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు స్పందించడం తప్ప. ఎందుకు వర్షిస్తున్నావు అని మొబ్బుని అడిగితే మొబ్బు ఏం సమాధానం చెప్తుంది? ఎందుకు పరిమిళిస్తున్నావు అని పువ్వుని అడిగితే పువ్వు ఏం సమాధానం చెప్తుంది? అలా స్పందించడం వాటి గుణం, ఇలా స్పందించడం ఈయన గుణం. పనికి మాలిందల్లా ఉండేదిరా నా పిల్లం, ఇప్పుడు పరుచూరు ప్రదర్శన డైలాగులు చెప్తుందిరా. ఒక్క క్షణం కూడా ఎక్కడ వెళ్ళదు, వెళ్ళండి బయటికి. బాబురావు వెళ్ళిపోతాను,
కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్పదాడు. భార్య అంటే బానిసే కాదు, భార్య అంటే ఒక బాధ్యతను ఇప్పటి నుంచైనా గుర్తించు. అదే సుభద్ర, వచ్చే సుభద్ర. డాక్టర్ మీరు అర్జెంట్ గా రండి. ఏమైంది? ఏమైందో తెలియదండి, పడిపోయింది సార్. సారంగ పని, సారంగ పని, సారంగ పని. ఆవిడ తన భర్తను కలవరిస్తుంది. దాని మగుడు నేనే. మరి సారంగ పని ఎవరు? బంధువా? అది బంధువు కాదండి, ఆడో రా బంధువు అండి, ఆడో రా బంధువు అండి. ముందు సారంగపాని పిలవండి. నేను పిలవనండి. ఆయన నేను పిలవాలి. సారంగపాని ఇప్పుడు రాకపోతే మీ ఆవిడ కోమాలోకి వెళ్తుంది, నువ్వు జైల్లోకి వెళ్తావు. జైలు? జైలు. ఆడవాళ్ళ కేసులు అసలు బెయిల్ కూడా ఉండదు. వెళ్తావా జైలుకి? నేను ఎలా తీసుకురాగలను సార్? ఇక్కడ సారంగపాని ఒకసారి మా ఇంటికి రారా ఒకసారి. బ్రదర్ బాబురావు, నేను రాను. నేను రాను బ్రదర్ బాబురావు, నా బతుకు నన్ను బతుకు, నువ్వు నువ్వు వెళ్ళిపో సార్. బాబు గారు తమరు కొద్ది రికమెండ్ చేసి పంపించాలి సార్. వదలడం తప్ప, నేను గమనిస్తున్నాను. తప్ప? ఏ తప్ప? పెళ్లి శుభాకాంక్షలు చెప్పడం తప్ప? నువ్వు మనిషి వాళ్ళని సార్. మనిషిని నాకు తప్పులు చాలా చేస్తారు, నువ్వేమనుకోకుండా వెళ్ళి పాపం ఆ పెట్టిన ఓదార్చినప్పు. బ్రదర్ బాబురావు, నువ్వు పిలుస్తున్నావు రావట్లే, బాబు గారు చెప్పానని వస్తున్నా. ఇంకోటి గుర్తుపెట్టుకో బాబురావు, ఇల్లు అతను ఖాళీ చేసినట్టే నిన్ను పోలీసులు పట్టి చంపేస్తాను చేత. అతను అప్పుడు ఆ ఇంట్లో ఉంటాడు, నువ్వు వెళ్ళు. మా భార్య దగ్గరికి ఈడు చెయ్యి పట్టుకొని నేనే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుభద్ర, సుభద్ర, సుభద్ర. అరే అరే అరే, దాని పైరు పడకరా. పడాలి. ఇప్పుడు ఆవిడకి ఆయన స్పర్శ చాలా అవసరం. మరి నా స్పర్శ ఇప్పుడు అనవసరం. ఇదొక పనికి వాళ్ళ స్పర్శ, ఇదొక పనికి వాళ్ళ స్పర్శ. సుభద్ర, సుభద్ర. ఎలా ఉన్నావు సుభద్ర? మీరు వచ్చేసరిగా బాగానే ఉంటా సుభద్ర గారు. సుభద్ర, నేను ట్రైన్ లో ప్రయాణికులు లాంటి వాడిని. ఒక స్టేషన్ లో ఎక్కిన ఇంకో స్టేషన్ లో దిగిపోవాలి సుభద్ర. సారంగపాని గారు, నేను కూడా మీతో పాటు కలిసి అదే స్టేషన్ లో దిగిపోతాను సారంగపాని. టైం ఎంత అవుతుంది అంటే సరిగ్గా చెప్పలేను. దాని రైమింగ్ లో డైలాగులు డైలాగులు చెప్పేస్తున్నావంటే నువ్వు. అమ్మో, ఎంతసేపు ఉంటే చాలా ప్రమాదం. నువ్వు బయటకు వెళ్ళరా, రావే. నువ్వు ఏమండి, మీకు దండం పెడతానండి. నా లైఫ్ లో మిమ్మల్ని ఏ కోరిక కోరలేదండి, ఒక్క కోరిక కొడతానండి. నా చెయ్యి నా ఆయన చేతిలో పెట్టినండి, ఆయనతో పంపు చెయ్యండి. కలపకపోతే మీ ఆవిడ ఇప్పుడు ఈ కోమాలోకి వెళ్తుంది, నువ్వు జైల్లోకి వెళ్తావు. వెళ్తావా జైలుకి? వెళ్ళు మరి. అసలు నువ్వు డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చావా, టార్చర్ పెట్టడానికి వచ్చావురా నువ్వు? అసలు వాళ్ళిద్దరు టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా నాకు. నాకు జైలు వద్దు, అది వద్దు. అరే పనికి మాన్నాడా, ఇలా రా. అదే ప్రపంచంలో ఏ భర్తకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. అరకేజీ స్వీట్ ఇచ్చి అర్ధాంగం చేసేసుకున్నావు కదరా. నాకు ఈ బంపర్ ఆఫర్ కూడానా? వాళ్ళ అబ్బాయికి నీ పేరు పెడతాను, ఫీల్ అవ్వకు. అబ్బాయికి నీ పేరే పెడతాం బాబురావు. బాబురావు వెళ్ళాం. వాళ్ళిద్దరిని కలిపి నువ్వు చరిత్రలో మిగిలిపోయావు బాబురావు. నేను చరిత్రలో మిగిలిపోలేదురా, ఒంటరిగా మిగిలిపోయాను. నీ వల్లే కదరా. నేనేం చేశాను బాబురావు? ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి వాళ్ళిద్దరిని యాకం చేసి నన్ను ఏకాకం చేస్తారు నువ్వు? నమస్కారం సార్. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటుంది. చంద్ర ఉన్నాడా? ఉన్నాడు. ఇంకా నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. అంటే చంద్ర మీద నమ్మకం లేదురా, సరిగ్గా చేసుకుని. అసలు మీ అందరికి ఘట్టం శోభనం గురించి చాలా డౌట్లు ఉంటాయి, అదంటే మీకు తెలుసు. అసలు
ఒక శోభనం అంటే తత్వం, ఒక జ్ఞానం, ఒక ప్రక్రియ. నువ్వు అలా ఉండిపోతావరా రే, నీ భవిష్యత్ చెప్తున్నాను. చంద్ర వస్తాడు సార్, నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపడలా. నా ఫ్యూచర్ అద్భుతంగా ఉంటది, నా శోభన ఒక అద్భుతం, ఒక బీభత్సం. ఓకే, అగరబత్తులు ఆరిపోతున్నాయి, వేడి పాలు చల్లారిపోతున్నాయి, మల్లెపూలు వాడిపోతున్నాయి. సారీ మందాగిరి, ఈ రోజు నిన్ను నేను గెలిపిస్తా, నువ్వు నన్ను గెలిపి, మరిద్దరం అలుపు లేకుండా గెలిపే. ఓకే స్టార్ట్ చేయనా? ఫస్ట్ పండు ఒలుస్తా, ఆ తర్వాత నిన్ను ఒలుస్తా. హలో నాన్న, చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, పెళ్లి చేసుకోవటం లేదు. రెండు సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. ఇప్పుడు ఎందుకు లేనా? నేను తర్వాత పెళ్లి చేసుకుంటాలే, కానీ ఇప్పుడు ఎందుకు లేదు? ప్లీజ్, పెళ్లి చేసుకుంటావా? లేకపోతే నేను చూసిన రెండు సంబంధాల్లో ఒక దాన్ని చేసుకుని నీకు తమ్ముడిని కనిపెట్టి ఆస్తి మొత్తం వాడికి రాసామంటావా? ముసలోడు మామూలు కాదు, చేసుకున్నా చేసుకుంటే కంత్రోడీడు. నానా, నువ్వు ఏం కంగారు పడవు, ఈ వయసులో అలాంత రిస్క్ కూడా తీసుకోకున్నా. నువ్వు ఏదో ఒక నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? చెప్పలేదేంట్రా? చెప్పడానికి ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చెప్పలా. సరే, కోడలు చూడడానికి వస్తున్నాను. నువ్వు రాకు, కోడలు తీసుకుని తొలగా నేను ఊరికి వస్తానులే. ఆల్రెడీ బస్ ఎక్కే ఉన్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒక చెప్తే మా నాన్న ఎగ్జైట్ అయ్యి బస్ ఎక్కేశాడు. ఏమా ఇప్పుడు ఇక్కడ పెళ్ళం ఎలా వస్తుంది? అది ఆ కొట్లో బెల్లమా బెల్లం? ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్, బెస్ట్ చాయిస్. చెప్పేది వినవే, గుర్తు వినొచ్చుగా, ఎందుకు ఊపుతా ముందే తల? ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నా. మీకు సొల్యూషన్ ఇవ్వాల. సర్లే, నీతో రిస్క్ 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 వద్దు, కానీ ఈ రెండు వేలు నుంచి ఒక వేలు పట్టుకో. ఎలాగో ఇటు అటు నాకే రిస్క్. పట్టుకో పట్టుకో. ఎందుకు? ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా, ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా. ఒకవేళ రెండు వేలు పట్టుకుంటే నీ ఇంటికి వస్తా. ఎందుకు నీకు? ఏదో ఒకటి పట్టుకో, పట్టుకోనా భలే పట్టుకుంటావు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు నన్ను బాగా. తెర మీద ఉండేదేమో నేను, తెర వెనకేలా నడిపేదేమో నువ్వు. నన్ను నన్ను ఇది అనుకుంటున్నారు అందరు. ఏం చేస్తా, ఇంటికి వెళ్తా, వాడు అక్కడే ఉన్నాడుగా, అక్కడే వెళ్ళాలి. ఇంకా ఏం చెప్దాం? నీకు మూడిందిరా రచ్చ. కైలాష్, కైలాష్ గారు. ఏమండి, ఎవరు వచ్చినట్లు తలుపు తెరవండి. ఇప్పుడు భూకంపం వచ్చినా నేను బయటికి పోను. భూకంపం కాదు, మూడో ప్రపంచ యుద్ధం వచ్చాడు, ముందు తలుపు తెరవండి. ఎవరు ఈ అబ్బ ప్రస్టేషన్ ఇస్తారు నాకు, మూడోకి పోతుంటే. నమస్తే. ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లమ్ లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు నీ పెళ్ళాన్ని నా పెళ్ళం లాగా. నువ్వు ఏం కంగారు పడు, నీ భార్యను గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా? ఏంటని రిక్వెస్ట్ అంతే. నా భార్య నీ భార్య పంపమంటావు ఏంటరా? మనిషి వాపసు ఫ్రీగా వద్దు, ఇది కావాలంటే నీకు యాభై వేలు గంట. లక్ష్మీదేవి తలుపు దగ్గర మీ ఇంట్లోకి వస్తా, మీ ఇంట్లోకి వస్తానంటే వద్దంటారండి. పిచ్చాడు మీకేమన్నా? మెంటరా నీకు, వాడు ఏమంటున్నాడు తెలుసా? గంట సేపు పక్కింట్లో వంట చేశాను అనుకోండి. వంట చేశానంటే అరే పట్వారి. బాగున్నా నాన్న. బాగున్నా నాన్న. ఇదే నా కోడలు. నా కోడలు రష్మి అనిసి కంటే అందంగా ఉందిరా. చేసుకుంది. మమ్మల్ని ఇద్దరు ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమైన సుపుత్ర ప్రాప్తి రస్తు.
తొందరగా పిల్లలకని నన్ను తాతం చేయండి రా. అదే పనిలో ఉంటాను నాన్న. ఏమంటారు మందాకిని గారు? వాగుతున్నాడు నా ఫ్రెండ్ నాన్న. ఇద్దరు పెళ్లికి సాక్షి సంతం చేసిన వీడు అందుకే పనికొస్తాడులే. నీ పెళ్లి ఎలాగో దగ్గరుండి చూడలేకపోయాను ఈ రెండు దండలు. ఏంట్రా నువ్వు? ఏంటి నువ్వు? నిన్ను చంపా, రెండు దేవుల్ని సమమ చేస్తా. నాన్న ఈ దండలు మార్చుకోండి రా. మా మా వాడి ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? అదే చూడు, మైండ్ లో వచ్చింది ఆర్ఆర్. చూడు ఎవరికైనా అడుగు, ఆర్ఆర్ వచ్చిందే అడుగు. నా ఒక్కడికి వెళ్ళబడదా? ఎవడో పక్కింటోడు పిల్లలను దగ్గర తీసుకొచ్చి ఫోటో తీసుకున్నాను. అంత దూరంగా ఉంటారేంట్రా? దగ్గర జరగండి. రాలేదు కైలాస్, ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? ఆర్ఆర్ ఏంట్రా? చూసా మా నాన్న పాము చెవులు, ఏదైనా సూది కింద పడినా మా నాన్నకి వినబడుతుంది. ఆర్ఆర్ అంటే అరే సాక్షిగా పుట్టది ఆడికి తీస్తా. చెయ్యేసుకుంటాడు, కాలు వేసుకుంటాడు, ఇంకేమైనా వేసుకుంటాడు రా. నువ్వు ఫోటో దే, నువ్వు ఖాళీరా. అన్నా కన్నులు పండుగ ఉందిరా. నేను వెళ్ళాలి, జాగ్రత్త రా. నేను వెళ్తాను. టాక్సీ టాక్సీ విని తీసుకో, ఇక్కడి నుంచి ఆగండి. అయిపోయిందిగా, గంట సేపు అన్నాడు, 10 నిమిషాలు అయిపోయాయి. వచ్చేదా, నా మాత్రం అర్థం చేసుకోరండి. నా మాత్రం ఆమె నమ్మకం లేదు మీకు. అందుకోసమేనే నిన్ను ఎదురు కట్ట నుంచి పెళ్లి చేసుకున్నది. నా క్యాష్ కదా. మనం ఇప్పుడు మందాకిని నా ఇంట్లో 10 నిమిషాలు ఉంటేనే మందాకిని నాకు ఎలాగో ఉంది. ఏదో తెలియని వైబ్రేషన్. ఏంటి పోయిన పొలంలో వర్షం పడినట్టు అనిపించింది. ఏంటి ఈ ఫీలింగ్ ని ఏమంటారు అబ్బా? ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఎస్, రష్మి చెప్పినట్టు క్రేజీ క్రేజీ ఫీలింగ్. ఇది క్రేజీ కాదు, కొంప ముంచే ఫీలింగ్. ఏదో సాధించంద్రా. తప్పకుండా సార్. పాపం రచ్చ. హలో నాన్న. సన్, ఎక్కడ ఉన్నావు నాన్న? బస్సు లో ఉన్నాను రా. ఈ కొడుకు దగ్గర 2 రోజులు ఉండకుండానే వెళ్ళిపోతా ఉన్నా. నా మీద ఏమాత్రం నీకు ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్ గా బస్ దిగేసి నా దగ్గర రా నాన్న. వచ్చేస్తున్నానరా. కోడలు పప్పియడానికి పక్కింటికి వెళ్ళిందన్నా. పిలుచుకొద్దాం. పిలుచుకొద్దారా అంటే పిల్లాడి. కైలాస్ కైలాస్ మళ్ళీ ఏంట్రా, మళ్ళీ ఏంట్రా పట్వారి? మా నాన్న వచ్చాడు. బస్ మిస్ అయిందంట, అందుకే వచ్చి. బస్సు మిస్ అవ్వడమేంట్రా? ఇంకో బస్సు లేదా మీ ఊరికి? ఒకటే బస్. సాక్షి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంట్రా? అలాంటి ఇంట్లో పప్పుకోవడానికి వెళ్ళిమ్మా. నువ్వు రాయటం వెళ్ళొస్తాను కైలాస్ గారు. కైలాస్ గారు నాన్న, నా పెళ్లి టైంలో మీ అమ్మతో ఈ ఆనందం జరగలేదురా. మీ ఇద్దరైనా ఇంకే ఒకటే ఆట, ఇంకేమైనా ఆటలు ఉన్నాను? ఇంకేమన్నా గొరిలాట పండులాట ఉన్నదిరా? ఆడించుకో నాన్న, నీ ఆనందమే నా ఆనందం నాన్న. నువ్వు ఏ ఆటలు ఉన్నాయి అన్ని ఆడించుకో. దగ్గర రామ్మా, ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకో.
అండర్స్టాండింగ్ అమ్మాయిని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పరా, ఎత్తుకొని రౌండ్ తిప్పడం ఎక్కడా, ఎత్తుకొని రౌండ్ తిప్పడం మెంటల్ అనికు పట్టవారం కాదు కైలాస్. అరే నువ్వు 50 వెళ్ళి 5 లక్షలకి అవుట్పుట్ తీసుకుంటానని నువ్వు చెప్తానా? అమ్మ వాడు ఎత్తుకున్నాడు. నానా అయిపోయింది నాన్న. టాక్సీ నాన్న చాలా ఆనందంగా ఉందిరా, నేను వెళ్ళొస్తాను జాగ్రత్త. నానా నానా ఈ కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నానా? ఇదేనా నాన్న నా మీద నీకున్న ప్రేమ? నువ్వు అంటే ప్రాణం నాన్న, నన్ను వదిలేసి వెళ్ళకు నాన్న. నాకు మొత్తం అర్థమైంది, లీడ్లు నువ్వే ఇస్తాను నాన్న. మీ ఇద్దరు అన్యాన్యానికి డిస్టర్బెన్స్ సాక్షిగా అర్థం, మీ సంగతి నేను చూసుకుంటాను. మీ ఇద్దరు వెళ్ళండి, హనీమూన్ వెళ్తాను. వెరీ గుడ్ అన్నా, హనీమూన్ వెళ్ళండి. నా గట్టమురా, ఇదిగో బాలగట్ట చేస్తూనే ఉన్నారు. ఈ కార్డు పట్టుకెళ్ళి దేశ దేశాన్ని రెండోసారి తిరగండి అన్న. కావలసినంత గిక్కోడు అన్న, గిక్కుంటాను. వచ్చింది పని అయిపోయింది, నేను వస్తా. మందాగిరి మందాగిరి వస్తలే కంగారు హనీమూన్ అయిన తర్వాత. ఇప్పుడు నేను ఎవరితో గట్టం చేసుకోవాలి? నా గట్టం జరగదా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశా. అరే రెండు కలర్స్ ఏవో తక్కువైనట్లున్నాయే. సరే లోపలికి వెళ్ళి తీసుకుని వస్తా. ఇదేంటి ఇంత బాగా ముగ్గు వేసింది? ఇది నా ముగ్గు కనబడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని ఉండు. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, చీపిడితో ఉడిస్తే దాని ముగ్గు పాయ. కుమారి డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నావా? అది కాదు శాంతబాయ్, ఇక్కడ నా ముగ్గు వేసేలా కనిపించట్లేదండి. నేను వచ్చినప్పుడు నేను ముగ్గేలేదు, నేను ముగ్గేసేసాను. రెండు కలర్లు తక్కువ దేవుడికి లోపలికి వెళ్ళాను. కలర్ తక్కువ కాదే, ముగ్గేసినట్టు ఏదో కలర్ వచ్చినట్టుంది. ఆయన ఇప్పుడు ఏమైంది? వేసుకోవడానికి జాగ్రత్త ఉంది, చేతిలో ముగ్గుంది, ఇంకోసారి వేసుకో. నా ముగ్గు ఎవరు చెడగొట్టారో నాకు బాగా అర్థమైంది. నా ముగ్గు చెడగొట్టడం చేతులు పడిపోను, వాళ్ళ నోటికి పక్షపాతం రాను. ఎవరిని తిడుతున్నా నువ్వు? ఎవరు తిడుతున్నావు? నా ముగ్గు ఎవరు చెడగొట్టడం దాన్ని తిడుతున్నా. నేను చెడగొట్టావు నా ముగ్గు? నేను చెడగొట్టాను ముగ్గుని. మరి నీకెందుకు అంత రోషం? నన్ను తిట్టిన వాళ్ళ కాలు చేతులు పడిపోను, నన్ను తిట్టిన వాళ్ళ చేతులు కుష్టి వేద్దాను, నన్ను తిట్టిన వాళ్ళ నోట్ల పురుగులు పడను, నేను తిట్టిన వాళ్ళ కాలు చేతులు అయిపోను. అరే నువ్వు ఎవరు తిట్టినావే? నన్ను తిట్టిన వాళ్ళు నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టావా? నా ముగ్గు ఎవరు చెడగొట్టడం దాన్ని తిడుతున్నా, నేను ఎందుకు తిడతా? నన్ను తిట్టున్నారు ఎవరు తిన వాళ్ళు నేను తిడుతున్నా. ఈ నోట్లో నోరు పెట్టడం కంటే వెళ్ళి డ్రైనేజ్ లో నోరు పెట్టడం చాలా నయం. పెట్టుకోవే నీ నోరే, పెద్ద డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్ అంటది. వేసుకొని వస్తుంది నా మీద ఎగురుతుంది పొద్దున. అంతే ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి మెలిసి ఉండాలి కానీ కయ్యాని కాలు దువుతావంటే నేను కట్టుకున్న మొగుడుతోనే కలిసి ఉంటాను. పొరుగింటి వాళ్ళతో ఏం కలిసి ఉంటాను ఇంకా? దాని ముగ్గు చెరిపింది నువ్వే కదే, చెప్పు మరి పదానికి. నేనే చెప్పాను, చెప్పు చెప్పు. చెప్తే మాకు తెలుసుగా, పో లోపలికి. అమ్మా అమ్మా ఎవరా నీకు? అమ్మ ముసినా కొడుక, నాకు పుట్టేవరా నువ్వు? నాకు పుట్టావరా అమ్మా అను? అమ్మా అది అమ్మకి అమ్మాకి ఎంత తేడా ఉందో చూడు. అమ్మా అంటే నాకు కొట్టాలనిపిస్తుంది, అమ్మా అంటే నాకు పెట్టాలనిపిస్తుంది. ఏదైనా ఉంటే పెట్టమ్మా. నేను పెట్టాలి నీకు? ఓ సంసారి ఇది, గోడ మీద చీర ఆరేసింది. చెప్తా ఈ సీర తీసుకుని వెళ్ళిపోరా. కొట్టే చేతులు పెట్టే చేతులు అంటారమ్మా, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. వెళ్ళొస్తానమ్మా. తీసుకెళ్తున్నావు తల్లి? ఒసే శాంతమా, నాచిన ముష్టడికి ఇస్తున్నావు ఏంటి నువ్వు? నా గోడ మీద చీర ఆరేస్తే కాదు, నిన్ను కూడా ఇచ్చేస్తా. ఆ గోడ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కు. మామూలు హక్కు కాదు నీకు, అసలు ఆడదానే హక్కే లేదు నీకు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు, హక్కులంటే హక్కులు తొక్కలేం కాదు.
ఏందే కుమారి లొల్లి పెట్టుకుంటుండ్రు, చీర గోడ మీద ఆరేస్తే ముష్టికి పంపిస్తుంది చీర. ఏందే శాంతబాయి, ఇద్దరు నడుమ గోడు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వాడుకోవాలి. ఏంటంటే అక్కుందో దానికి అంతనే అక్కుంది. ఏదో నీకు ఒక దానికి అక్కున్నట్టు చేస్తే అబ్బా ఇంకా బర్రె ముఖం అంది రాలేదేంటా అనుకున్నా. ముందు పక్క నడుపుతున్నా, నీ మొగుడు చూసుకో. తర్వాత వెళ్ళిపెడుతు కాదు, ఓడిపోతున్న కేసరికి వాదించి గెలవచ్చు కానీ ఈ కంత్రితో వాదించి గెలవలేం. పద వెళ్ళాం లోపలి. కంత్రి మొఖం దాన, కంత్రి మొఖం దాన. గెలవలేనప్పుడు గెలుకోవడం ఎందుకే? గెలుకోవడం ఎందుకు? తీటనా తీటనా శాట మొఖం దానారా? పొద్దున పచ్చన రన్ను తగులుకున్నారు ఇల్లు శాట మొఖం లారా? చెప్తా ఒక్కొక్కరి ఫుంగి పగలు కొడతా, ఫుంగి పగలు కొడతా. ఏమనుకుంటున్నారు రాక్షసి? ఏమండి, నేను స్నానం చేసేసి టిఫిన్ పెడతా, ఆగండి. ఏమండి బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, ఒకసారి చూడండి. ఏమండి ముఖాన్ని సబ్బు పెట్టుకున్నానండి, కళ్ళు మంతున్నాయి, ఒకసారి చూడండి. ఏమండి 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 ఏమైంది? బాత్రూమ్ లో ఉండాల్సి నువ్వు బయట వచ్చావేంటి? నేను ఇందాక బాత్రూమ్ లో నేను వచ్చానండి, వాటర్ రావట్లేదని బయటకు వచ్చా. ఎవరో నన్ను వంగ పెట్టి గుద్ది గుద్ది గుద్దిపోయారండి. అమ్మా గుద్దరండి డౌట్. అమ్మా ఇంకెవరండి? కంత్రి ముఖం గుర్తుంటుంది. అర్థమైంది కదా, నోరు మూసుకొని లోపలికి పదా. నోట్ల మన్వయ గాడిది వెనకాల నిలబడ్డము, ఆ ఆడదాన్ని అడగడము, రెండు సమానమేనే. అయినా నేను ఇప్పుడే పక్క తడుతున్నానని చెప్పేసి పక్క రాష్ట్రానికి తెలిసేలా అరుస్తుంది అది. ఈ విషయం దాన్ని అడిగాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది? నా విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. నోరు మూసుకొని పోరగొట్టాల చేతులు ఇరిగిపోను. ఎవరు చుట్టున్నాను? నిన్ననే నువ్వే ఇందాక నన్ను కొట్టింది. ఇందాక నేను కొట్టలే, కొట్టకుండానే నన్ను అనుభవించి కొట్టాను. నిన్న వేస్తున్నావురా, అప్పుడు కాదే ఇప్పుడు కొట్టా. వద్దే వద్దే అంటే విన్నావా? నువ్వు గుద్దించుకుంది కాకుండా నన్ను కూడా గుద్దులు పడేలా చేసావు. నోరు మూసుకొని పడిపోతాను. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ముందే ముగ్గేస్తే ఆ ముష్టి ముఖం దొచ్చి ఎలాగో ముగ్గు చెడగొడుతుంది. ఈ ముగ్గు చెడగొట్టకునే కంటే అది వేసుకున్న తర్వాత ముగ్గేసుకోవడమే చాలా బెటర్. ఇదేంటి ముగ్గేలేదు ఈరోజు? ఇది కూడా నా మొగ్గులాగా బాగానే అర్థం చేసుకుంది. ఇది బాగుపడుతుంది నా మొగ్గులాగా, ఇది కూడా బాగుపడుతుందిలే. శాంతబాయ్ కొట్టే కొట్టే దొంగ దొంగ దొంగ. ఏమండి ఏమైంది? ప్యాకెట్ ఉంది కానీ దాంట్లో పాలు లేవండి. పిల్లో చివరే తాగిపోయినేవాలే. మీ పిల్లలు రాకపోతే పిల్ల ఏమైనా అయ్యి అని ప్యాకెట్ కొరుక్కొని పాలు తాగుతుందా? పిల్ల అంటే ఈ పిల్లి కాదే, ఆ నల్ల పిల్లి తాగిందేమో అని. దాన్ని దాన్ని నువ్వేం చేయలేవు కానీ ముందు మూసుకో లోపలికి పద. అలా భయపెట్టుకుంది. నేను వచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చానే. అబ్బా నువ్వు పరిగెత్తుకుంటే మేము పాకుంటూ వచ్చాం. అయిపో సైడ్ అయిపోయారు, బాగా భయపెట్టుకున్నాం. బాగా గ్రిప్ లో పెట్టుకున్నాం. అయ్యో 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 దేవుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి? మేము ఉత్తమ నారి అవార్డు నుంచి వచ్చాము. చెప్పండి. ఈ సంవత్సరం ఉత్తమ మహిళ అవార్డు మీకే ఇద్దాం అనుకుంటున్నాం.
నాకా మీకే మావిడికే ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు తెలుసుకోవచ్చా సార్ ఆవిడ నల్లా దగ్గరికి నీళ్లు పట్టుకుంటుంటే వెళ్తుంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కొట్టుకుంటా తిట్టుకుంటా పాటాడుకుంటా ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుంటాకి దారిచ్చారు రెండోసారి కూడా వెళ్ళినప్పుడు మొత్తం అంతా దారి చేసి నీళ్లు పట్టుకుంటాకి ఇచ్చారు ఈ కాలనీలో ఇంతకన్నా గౌరవ మర్యాదలు ఉండే మహిళ ఎవరుంటారు ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళా అవార్డు మీదే ఏ కంపెనీ నా మీద ఏ కమిటీ మీద ఉత్తమ నారిక అది నారారా పెద్ద బోరి రాది దాని నోట్లో ఎవరు నోరు పెడతారు మీ సైడ్ తిప్పుకుంటే నువ్వేంది ఉత్తమ నారి దాని మొహానికి దాడి కదరా పెద్ద ముళ్ళ కంప ఒక్కసారి దానింటి పక్క నుండి చూడరా తెలుస్తుంది నీకు ఒక్కసారి దానింటి పక్క నుండి చూడవు దాని వల్ల మా కంట్లలో నిద్ర లేదు మా సంసారంలో సుఖం లేదురా ఈసారి గల్లేవాడే తీసుకున్నా రేపో మాపు రోజాగారి చేతుల మీద ఢిల్లీ వాడు తీసుకుంటా ఎమ్మెల్యే ప్రమోషన్ వచ్చినట్టుంది కంగ్రాచులేషన్స్ మీ సొంత నియోజకవర్గాన్ని వదిలేసి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారండి రాజరత్న ఏంటి శ్యామలా చిన్న ఓపెనింగ్ ఉంది ఆ ఓపెనింగ్ వెళ్ళొద్దాం సరే పద నమస్కారం సర్పంచ్ గారు నమస్కారం నమస్కారం ఏదో ఓపెనింగ్ అన్నారు మరుగుదొడ్లు స్లో కాంప్లెక్స్ స్లో కాంప్లెక్స్ మొట్టమొదటి ఓపెనింగ్ చేయాల్సి వస్తుంది అనుకోలేదురా రాజరత్నం ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా మా ఊర్లో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఒక్కడ పెట్టిన టార్చర్ కి ఆ ఊరిని వదిలిపెట్టి మీ ఊరికి వచ్చాను మీరందరూ నన్ను ఆదరించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలపాల్సింది మా కాదండి మరి ఎవరికి మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి మీ వెనకాల ఒక శక్తి పనిచేసింది ఎవరా మహానుభావుడు నేను ఎమ్మెల్యే గెలిపించింది నేనే రాజరత్న అయినా నువ్వు ఎందుకు ఈ ఊరు వచ్చి చచ్చావురా శ్యామల ఒక మంచి నాయకుడు పక్కూరులో వెళ్లి పోటీ చేసిన పక్క దేశానికి వెళ్లి పోటీ చేసిన గెలిపించుకునే బాధ్యత మాకుంటుంది రాజరత్నం ఈ రోజు నుంచి మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యారా నాకు చివరి రోజులు స్టార్ట్ అయ్యాయి నాకు చివరి రోజులు స్టార్ట్ అయ్యాయి మీ ఊరికి ఎలాంటి ఎమ్మెల్యే కావాలో అలాంటి ఎమ్మెల్యే వచ్చాడు మీరందరూ తడిగుట్ట వేసుకొని పడుకోండి అంతే తడిగుట్ట వేసుకొని పడుకోండి అంతే నేను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందం కంటే నువ్వు పక్కనున్నావన్న భయం ఎక్కువగా ఉందరా నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు మన ఊర్లో ఏదో చిన్న చింతకో ప్రాబ్లం అయినా అంతే ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే నీ సాయికి తగ్గట్ట పనులే ఉంటాయి సరే నేను వస్తాను రాజరత్నం ఒక్క నిమిషం పొద్దున 9 గంటలకు నువ్వు ఆ ఓపెనింగ్ రావాలి కాకర్ల వీధికి ఓకే తప్పనిసరిగా వస్తాను శ్యామా థ్యాంక్ యూ సరే బై రాజరత్నం మరుసటి రోజు ఉదయం 9 గంటలకు 9 గంటలకు ఓపెనింగ్ అన్నాడు ఎవరో కనబడరేంట్రా అరే శ్యామలా ఆ రాజరత్నం 9 గంటలకే ఓపెనింగ్ అన్నావు ఇక్కడ చూస్తే ఎవరు కనబడేంటి అంటే ఈ రోజు కొత్త సినిమా కూడా రిలీజ్ అయింది రాజరత్నం అందరు సినిమాకి వచ్చాం నన్ను ఇక్కడ ఓపెనింగ్ పిలిచి మీరు సినిమాకి వెళ్ళమేంట్రా శ్యామలా ఇది పద్ధతేనా నువ్వు 5 సంవత్సరాలు పదవిలో ఉంటావు నువ్వు ఎక్కడికి పోతావు అనవసరంగా ఇక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టాడు నన్ను దరిద్రుడు రాజరత్నం సారీ రాజరత్నం సినిమాకి వెళ్ళాం అందరం మాకంటే అందరికంటే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ రాజరత్నం శ్యామలేట్రా ఇలాంటి ఓపెనింగ్ ఒక పెద్ద మనిషిని పిలిచినప్పుడు సినిమాలకు సినిమాలకు వెళ్ళకూడదు అలాగే 4 రిసీవ్ చేసుకోవడానికి ఉండాలి అవును అవును రాజరత్నం ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు 4 కుర్చీలు పెట్టండి రా కింద కూర్చున్నాను ఫీల్ అవ్వ రాజరత్నం కింద నుంచి పైకి వచ్చినా నేను ఎందుకు ఫీల్ అవుతాను రా 4 చూస్తే బాగుంటుంది తప్పకుండా నెక్స్ట్ కార్యక్రమం జరిగేటప్పుడు తప్పకుండా నేను అన్ని అరేంజ్ చేస్తాను రాజరత్నం థ్యాంక్ యూ రా ఓకే ఇంతకీ ఓపెనింగ్ అన్నా కులై రా అరే కత్తరి ఇవ్వండి శ్యామలా కుళాయి ఇప్పిన వాటర్ రావటం లేదంటరా కుళాయి మేము కట్టించుకున్నాం ట్యాంక్ నువ్వు కట్టించాలి రాజు ట్యాంక్ కట్టించాలని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ నువ్వు చూసుకుంటావు కదా రాత్రి ఎమ్మెల్యే చేసింది రాజరత్నం రాజరత్నం అరే శ్యామలా మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావురా నువ్వు ఈ ట్యాంక్ ఏదో నేను కడతాను ఇంకెక్కడ పడితే అక్కడ కొలాలు ఓపెనింగ్ చేయాలి తడిచిపోతుంది నాకు ఈ ట్యాంక్ కట్టిస్తే చాలు మాకు సరే నేను వస్తాను రాజరత్నం ఒక్క నిమిషం ఈ అబ్బాయి సుబ్రహ్మణ్యం అల్లుడు అబ్బాయికి వచ్చే నెలలో పెళ్లి నువ్వు పెళ్లికి 50 ఏళ్ళు సహాయం చేస్తే వాడు ఇంటివాడు అవుతాడు
నేను ఎంత వాళ్ళు హీటర్ డిసైడ్ చేసేస్తాను. పెళ్లి సీజన్ వచ్చిందంటే చాలు, మా గుండె తడతడం అవుతుంది. అరే 10 రూపాయలు వడ్డీ అయినా పర్లేదు, ఓ 10 లక్షలు తీసుకుని ఇంట్లో పెట్టరా, పెళ్లి సీజన్ వచ్చిందంట. శ్యామలా ఇస్తాను. అబ్బాయి నువ్వు ఎక్కడుంటావు? మా అక్క చిత్తూరు జిల్లా నగిరిలో ఉంటది, మల్లుడు కూడా నగిరిలోనే ఉంటాడు. నగరం నా నియోజకవర్గం కాదు, చిత్తూరు నా జిల్లా కాదు, నేను ఎందుకు ఇవ్వాలి నాకు 50,000? ఇస్తే రోజాగారు ఇవ్వాలి కానీ. రోజా నువ్వు చేసాకండి, వీడు మన నియోజకవర్గమే, వీడికి 50,000 ఇది పద్ధతి. ఇదిగో హ్యాపీగా పెళ్లి చేసుకో. 50,000 వాడికి, 50,000 వాడు ఆడికి ఇచ్చేస్తే ఆడి పెళ్ళి అవుతురా. ఆల్రెడీ వాడికి అయింది, ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆవిడ ఒప్పుకోదు. అర్ధరాత్రి 1 గంట. అయ్యో ఏంటి తిట్టెడుతున్నాడు, రాజరత్నంకి ఊరుకో పెడతాడు. సుబ్రహ్మణ్య శ్యామల ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నాడు? అయ్యో ఏడుస్తున్నా, ఒక్క నిమిషం. రాజరత్న, రాజరత్న, రాజరత్న. ఏంటి శ్యామల అర్ధరాత్రి వచ్చావు? పిల్లడు ఏడుస్తున్నాడు రాజరత్నం, పడుకోవట్లేదు. ఇలా నడుస్తే నేనేం చేయాలరా? మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎత్తుకొని ముద్దు పెడతారు, ఈ పిల్లడు ఏడుస్తున్నాడంటే నేనేం చేయాలంటావా? అంటే పిల్లడు ఓటేయలేదు అని రాజరత్నం నీకు. గంగలలో తేనెలలో కడిగిన ముత్యముని ఉద్దులోనే. అరే శ్యామల పిల్లడు పడుకున్నాడు చూడరా. అందుకే కదా రాజరత్నం మేము నిన్ను గెలిపించింది, పిల్లలు పడుకోబెట్టడానికా? సరే పో, పడుకుంటా, పొద్దున్న అసెంబ్లీ ఉంది. పడుకో పడుకో రాజరత్నం, రాజరత్నం గుడ్ నైట్. ప్రభుత్వాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, నా జీవితం మాత్రం మారట్లేదు. ఏమైంది కమలమ్మా, ఎందుకు బాధపడుతున్నావు బయటకు వచ్చి? ఏం చెప్తావులే శ్యామల, వదిలే. సరే నాకు చెప్పకపోతే చెప్పక, మన ఎమ్మెల్యే గారికి చెబుతు పదా, ఎమ్మెల్యే గారికి చెబుతు పదా. రాజరత్న, రాజరత్న. అర్ధరాత్రి మళ్ళీ వచ్చామంటారా శ్యామల? మీరు రాత్రి బావుల్లో ఇలా మమ్మల్ని నిద్ర లేపుతుంటే మేము అసెంబ్లీలో పడుకోకపోతే పడుకోకపోతే ఏం చేస్తారా? దాన్ని ఏమో వాళ్ళు పెద్ద జూమ్ చేసి మళ్ళీ 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 చూపిస్తారా? నీ సమస్య ఏంటో చెప్పమ్మా. నా మొగుడుపై 10 ఏళ్ళు అవుతుంది, నా 5 ఏళ్ల కొడుకుని ఎలా పెంచాలో నాకు అర్థం కావట్లేదండి. ఇంకోసారి చెప్పమ్మా. నా మొగుడుపై 10 ఏళ్ళు అవుతుంది, నా 5 ఏళ్ల కొడుకుని ఎలా పెంచాలో నాకు అర్థం కావట్లేదు. నీ మొగుడుపై 10 ఏళ్ళు అయితే నీకు 5 ఏళ్ళ కొడుకు ఎలా ఉన్నాడు? పోయింది నా మొగుడే కానీ నేను కాదుగా. అంటే లాజిక్ ఆవిడ బతుకే ఉందిగా, బతుకే ఉందిగా. ఏం లాజిక్ ఉండేది శ్యామల, ఎక్కడెక్కడ తుత్తర వ్యవహారాలను నాకే కలుపుతావు, తుత్తర వ్యవహారాలను నాకే కలుపుతావు. పద శ్యామల, పద పద. పాపం నుండు ఆగరా, గంట గంటకి బోర్డు తీసుకొస్తారా నువ్వు? ఏంట్రా నువ్వు ఇట్టి బోర్డు తీసిరాడు, ఆడో సమస్యను తీసిరాడు, నువ్వు బోర్డు తీసిరాడు, ఆడ సమస్యను తీసుకురాడు, ఎక్కడెక్కడ తొత్తర ఏదో నాకే తగిలేరు. ఏంట్రా ఇది? నాకు తెలియదు సార్, మీ ప్రొటెక్షన్ నాకు తెలుసు. ఈడొక తొత్తర ఏదవా పదా. ఇంకా రాజరత్నం లేవలేదేంట్రా, టేబుల్ కట్టివ్వండి. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిక్షణశార్దూల కర్తవ్యం. సుప్రభారతం దేవాలయం నుంచి రావాలరా, నువ్వు పెట్టానంట్రా. అంటే నేను లేపుదామని, లేపుదామని. అంటే నువ్వే లేపేస్తావా? రాజరత్న, రాజరత్న, రాజరత్న. 10 మందిని వేసుకొని వచ్చావు శ్యామల, ఇంతకీ సమస్య అంటే చెప్పు. ఈ ఊర్లో యూత్ పిల్లలందరూ రికార్డింగ్ డాన్స్ పర్మిషన్ కావాలంట. రికార్డింగ్ డాన్స్ బ్యాన్ చేశారు, దాని పర్మిషన్ ఇవ్వరు. నువ్వు తీసుకొస్తావు కదా రాజరత్న, నేను ఎమ్మెల్యే గెలిపించింది మేము. నేను ఎమ్మెల్యే కాదు, అందుకంటే పై స్థాయిలోకి వెళ్ళా. సరే దాని పర్మిషన్ ఇవ్వరా? నువ్వు 10 రోజులు నిరాహార దీక్ష చేసావనుకో, గవర్నమెంట్ నడుస్తుంది. అరే నేను అధికార పార్టీ ఎమ్మెల్యే, నేను నిరాహార దీక్ష చేయకూడదు. ఎందుకు చేయకూడదు రాజరత్న? తీర్చాలి, తీర్చాలి, నీ కోరిక నా కోరిక అని అంటావంటా నువ్వు? ఈ నేతక ప్రజలు ప్రజల కోరిక నీ కోరిక కాదా రాజరత్న? రికార్డింగ్ డాన్స్ కోసం నిరాహార దీక్ష చేస్తున్నావా? అంత ఆగలేకపోతున్నావా? ఏంటి ఆరాటం ఏంటి సార్? నాకు ఆరాటం ఏంటి సార్? ఈ పోరాట చేస్తున్నారు సార్ ఇది. నిన్ను పార్టీ నుంచే కాదు ఎమ్మెల్యే పది నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నా సార్. నన్ను సస్పెండ్ చేశారా? అరే శ్యామల, అరే శ్యామల, ఎవడు లేడండి వెనకదరా, దండేసి దండం పెట్టి ధర్నాకి దింపింది మీరే. పార్టీని సస్పెండ్ చేయగానే ఎవడు లేడండి ఇక్కడ. ఇంకా నా దగ్గర ఏముందని వచ్చావు నువ్వు? దండ రాత్రి కొత్త ఎమ్మెల్యే వస్తున్నాడు మా కాలనీకి. You are my MLA. You are my...
కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్. బాగుందనే సీరియల్? బాగుందండి. అవునా, ఎప్పుడు చూసినా ఈ సీరియల్ చూస్తా ఎందుకే? సీరియల్ బాగుంది కాబట్టి చూస్తున్నా. సీరియల్ బాగుందని చూస్తున్నా, లేకపోతే సీరియల్ ఆ కార్తీక్ గారు బాగుంటాడని చూస్తున్నా? మళ్ళీ మొదలు పెట్టావని అనుమానం. సీరియల్ బాగుందని చూస్తున్నాను రా. పక్క ఛానల్ లో పందుల పెంపకం గురించి చెప్తారు, ఆ ఛానల్ చూడొచ్చుగా. పందుల పెంపకం ఇంకో ఛానల్ ఆవు పేడ వల్ల లాభం ఏంటని చెప్తారు, అది చూడొచ్చుగా. అనుమానం పుట్టాక నువ్వు పుట్టావో, నువ్వు పుట్టాక అనుమానం పుట్టిందో తెలియదు గానీ, నీ అనుమానంతో నన్ను చంపేస్తున్నావు కదరా. మీరు చేసే పని వల్ల అనుమానాలు వస్తాయి, ఊరికి ఎందుకు వస్తాయి? స్నానానికి ఏం నీళ్ళు పెట్టు? ఈ రత్నం గాడు ఎప్పుడు బ్యాగ్ పట్టుకుని వస్తాడు, ఈ రోజు అంటే సూట్ కేసు పట్టుకుని వచ్చాడు. వీడి మీద నాకు ఏదో అనుమానం ఉంది. హలో ఎస్ఐ గారు, ఫోన్ చేసింది నువ్వేనా? అనుమానం అవసరం లేదు, నేనే. ఇంతకు ఎవరతను? అది పక్కింటాను సార్. ఇంట్లో ఎవరో ఒకసారి బయటకు రండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? సూట్ కేసు పట్టుకుని ఇంటికి వచ్చావా? అవును సార్. సిటీలో ఎక్కడెక్కడ ప్లాన్ చేసావు? అమీర్ ప్లాట్ లో ప్లాన్ చేసా, కూకట్పల్లి లో ప్లాన్ చేసా, ఖైరతాబాద్ లో కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది ఇంటికి వచ్చాను సార్. సరే సార్, ఒక్క రోజులు ఎన్ని ప్లాన్ చేస్తాడు? నీ ప్లాన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు? మా బిల్డర్ ఉన్నారు సార్. బిల్డరా? అవును సార్. సార్ మీరు అడుగుతున్నది ఇంటి ప్లాన్ గురించేనా? నేను బాంబు ప్లాన్ ఎక్కడెక్కడ చేశారని అడుగుతున్నాను. నేను ఆర్కిటెక్ట్ సార్. అయినా నేను బాంబు ప్లాన్ చేస్తానని చెప్పింది ఎవరు సార్? నేను చెప్పా? నువ్వు చెప్పావా? ఎప్పుడు నువ్వు బ్యాగ్ పట్టుకొని వస్తావు, ఈ రోజు సూట్ కేసు పట్టుకొని వచ్చావు, అందుకే అనుమానం వచ్చి ఎస్ఐకి ఫోన్ చేశా. నీ అనుమానం మీద మొన్న పడా సార్, నా బ్రీఫ్ కేస్ లో ఇల్లు ప్లాన్ తాలూకు పేపర్లు ఉన్నాయి సార్, బాంబు ప్లాన్ పేపర్ లేవు సార్. నేను దీపావళి బాంబులు పేల్చడానికే భయపడతాను సార్. సరే నువ్వు లోపలికి వెళ్ళు. ఏం చేస్తుంటావు? మావిడితో కాపురం చేస్తుంటా, మావిడితో కాపురం చేస్తుంటా. ఒక్క నిమిషం. హలో, ఏమండి? ఇక్కడ ఒక అతన్ని ఏం చేస్తుంటావు అని అడిగితే మా ఆవిడతో కాపురం చేస్తుంటా అన్నాడే, నిన్నీతో ఏం చేస్తానే? కాపురమే చేస్తారండి కదా. చాలు. అరే నువ్వు చెప్పిన సమాధానానికి నేను మా ఆవిడతో ఏం చేస్తున్నానో అని అనుమానం వచ్చి ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నాను రా. సార్ ఎస్ఐ గారు, నాకు అనుమానం. ఏంటి? మీరు అసలు పోలీసా అని నా అనుమానం. హలో, ఏమే? నేను పోలీసే కదే. మీరు పోలీసేనండి? నీకు ఆ క్లారిటీ ఉంటే చాలే. అరే ఎవరికైనా అనుమానం ఆవగించంత ఉండాలరా, నీకు ఆనపగా ఎంత ఉంది దరిద్రుడా. ఇది ఏదేదో చెప్తాడు, పోలీసే కాదని చెప్పడేంటి? అమీర్పేట ప్లాన్ రెడీ చేశాను సార్, రెండు రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటి సార్? కూకటపల్ల? కూకటపల్ల రెడీ అవుతుంది సార్, నాలుగు రోజులు రెడీ చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. ఈ రత్నం గాడేంటి, మాటకు ముందు గోకుతున్నాడు, మాటకు తర్వాత గోకుతున్నాడు. ఈ రత్నం గాడికి ఏదో ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నాకు అనుమానం. అమ్మా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం పాటించడంలో నేను ముందుంటానమ్మా. నా ఆరోగ్యం బాగానే ఉంది, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఉంటాను. కావ్య గారు. ఏంటి కైకాల గారు? మీ ఆరోగ్యం బాగుంటే సరిపోదు కావ్య గారు, మీ ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలి. మా ఆరోగ్యానికి ఏమైందండి? ఆయన బాగానే ఉన్నారుగా. ఏం బాగానే ఉన్నాడు? మాటకు ముందు గోకుతున్నాడు, మాటకు తర్వాత గోకుతున్నాడు. మీ ఆయనకు కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నా అనుమానం. అదేంటండి? ఈ మధ్య మీ ఆయన గురుక పెడుతున్నాడా? మామూలుగా సహజంగా పెడుతూనే ఉంటాడు. కొద్దిగా ఎక్కువ పెడుతున్నాడా అని? పెడుతున్నాడు. పొద్దున లేచి మీ ఆయన బాత్రూమ్కి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు. బాత్రూమ్ వచ్చేటప్పుడు నీరసంగా వస్తున్నాడా? వస్తున్నాడు. అది మరి ఆ వ్యాధి లక్షణాలే అవి. ఈ వ్యాధి 1985లో దక్షిణ ఆఫ్రికాలో ఆడకొద్దికి వచ్చింది, తర్వాత మీ ఆయనకే వచ్చిందని నా అనుమానం. సార్ కొద్ది నీరసంగా ఉంది సార్. ఏమండి కైకాల గారు, మీరు చెప్పినట్టు నీరసంగా ఉందంటాడంటే మరి అది మరి విషయం. ఇంకేం చేసావే? చేతి ముందు నువ్వు చేతి దూరకుండు నువ్వు. ఏమైంది? నాకేం కాలేదు, నీకే కిస్కా మిస్కాని ప్రాణాంతకమైన వ్యాధి ఉందంట. కిస్కా మిస్కాని ప్రాణాంతకమైన వ్యాధా? అంతే కదా కైకాల గారు. కావ్య గారు, నేను వేరే వాళ్ళ కాపురంలో కాలు పెట్టను, అది మీరు మీరు చూసుకోవాలి. అరే దరిద్రుడా, సంఖలో బాంబు పెట్టి నాకు సంబంధం లేదని చెప్తావేంట్రా నువ్వు? నీ అనుమానుభూతంతో మా కాపురం మీద రుద్దావేంట్రా నువ్వు? ఏంటి సూట్ కేసు పట్టుకుని బయలుదేరావంటే? మా ఊర్లో జ్వరం వచ్చినోడే 2 కిలోమీటర్ దూరంలో పెడతా మేము, అలాంటిది నీకు కిస్కా మిస్కర ప్రాణాంతకమైన గోకుడు వ్యాధి ఉందంట. నీ గోకుడు నేనంటించుకుని నేను ఎక్కడ గోక్కునేది? నీ గోకునేది నువ్వే గోక్కో, నేను మా పుట్టింటికి వెళ్తున్నా. కావ్య, అరే దరిద్రుడా, నా మీద పడ్డావేంట్రా నువ్వు? ఎవడైనా అనుమానంతో వాడి కాపురాన్ని వాడే కూల్చుకుంటాడు, నువ్వు నా కాపురాన్ని కూల్చావేంట్రా? అరే అసలు నా మీద నీకేమైనా పగ ఉందరా? లేదు. మరి కోపం ఉందరా? లేదు. మరి నా మీద నీకేముందరా? అనుమానం ఉంది.
నీకు కిష్కా మిస్కా దురద వ్యాధి వస్తుందన్న అనుమానం. నాకే కిష్కా మిస్కా లేవు, ఏ కిస్మిస్ లేదు నా తెరి చెమట వల్ల వచ్చిన దురదరా. వచ్చి కావ్య ఆగవే ఆగవే, నీకు దండం పెడతాను ఆగవే. నీ దురద నీకుండొచ్చు, నా అనుమానం నాకుంది కృత్న. ఏం అల్లుడు బాగున్నావా? లేదు, మానసికంగా బాధపడుతున్న హాస్పిటల్ ఏమైనా తీసుకెళ్తావా? అల్లుడు ఇంకేం మారలేదన్న మాట. అమ్మాయి అమ్మా నాన్న బాగున్నావా తల్లి? బాగున్నా అమ్మా, ఇప్పుడే వచ్చావు? ఇప్పుడే వచ్చాను. పద లోపలికి. ఏం అల్లుడు బాగున్నావా? నేను బాగున్నాను గానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఎప్పటికైనా అత్త ముందు నడుస్తావేమో నా కోరిక మామ. అల్లుడు నీ కోరిక ఎప్పటికీ తీరదు, వదిలేస్తే నీకు హ్యాపీ నాకు హ్యాపీ. మొత్తం పవర్ అత్తకే ఇచ్చేసావంటి మామ. ఎవడిచ్చాడు అల్లుడు ఎవడిచ్చాడు? మీ అత్తే బలవంతంగా లాగేసుకుంది. సరే కానీ భార్య భర్తలు అంటే సడన్ నా ఇంటి మీద వచ్చి పడ్డారు. మా అమ్మాయిని చూడకుండా మేము ఎప్పుడైనా ఒక వారం రోజులు ఉండగలమో చెప్పు. మామ నాకు అనుమానం, నీ కూతురు నీకే పుట్టిందా అని నా అనుమానం. అంత పెద్ద మాట అంటే వింటల్లుడు, ఈ అమ్మాయి మీ మామయ్య పుట్టింది, మామయ్య పుట్టింది, మా మామయ్య పుట్టిందే. అత్త మూడు సార్లు చెప్పిందంటే నమ్మతానులే మామ. నాకు కూడా అదే డౌట్ అల్లుడు, మీ అత్త మూడు సార్లు చెప్పిందంటే నాకు ఇప్పుడే అనుమానం స్టార్ట్ అయింది. దీని గురించి లోపలికి వెళ్ళి డిస్కషన్ పెద్దాం. అంతే అంటా అమ్మా, ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా. ఒక ముద్ద ఏంటి బాబు? కడుపు నిండా పెడతాను, వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చాను, ఈ బిర్యానీ తిను. మీ ప్రేమకు దండాలమ్మా. అలాగే నాన్న. ప్రేమకు దండాలా మామా? ఏంటలుడు, ముష్టోడికి సద్దన్నం పెట్టచ్చు, కొద్దిగా ప్రేమ ఉంటే వేడన్నం పెట్టచ్చు. సద్దన్నం వేడన్నం కాకుండా అత్త ముష్టోడికి బిర్యానీ పెడుతుందంటే అత్తకి ఆ ముష్టోడికి ఎక్కడో లింకు కుదిరిందన్న అనుమానం మామ. అమ్మో అమ్మో అమ్మో, నీ అనుమానం మీద మన్ను పడా. డేంజర్ కంటే డేంజర్ ఉంది ఏంటారు నీ అనుమానం. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఏమండి మనం వెళ్ళిపోదాం పదండి. నువ్వు మా ముష్టోడికి బిర్యానీ ఎందుకు పెట్టావే? అమ్మో బిర్యానీ పెడితే తప్పేముంది? తప్పేం లేదు. అమ్మా నాన్న ఒక్క రోజు ఉండేలేండి నాన్న. నీకు ఒక దండం, మీ ఆయనకి రెండు దండాలు. ఒక్క క్షణం ఇక్కడ మాత్రం ఉండం మేము. మీరు పదండి పద. రే దరిద్రుడా, నీ అనుమానంతో మా అమ్మ నాన్ననే అల్లాడించేసావు కదరా. నీ అనుమానం చెబుతూ నా జీవితమే నాశనం అయిపోయిందిరా. నీ జీవితమే కాదమ్మా, నా జీవితాన్ని నాశనం చేశాడు ఈ దరిద్రుడు. నాకు సామాన్యంగా అనుమానం రాదు. అనుమానం వచ్చింది అనుకో వెనుక తగ్గే ప్రసక్తే లేదు. అనుమానమైన నా శ్వాస, అనుమానమైన నా దాస, అనుమానమైన నా ఆశ. కొడతావా రత్నం? నువ్వు కొట్టే గ్యాప్ లో మీ ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకుంటుందో అని నా అనుమానం. కొడతాడంట కొడతాడు. ఎంతరా మీరు బచ్చగాళ్ళు నా అనుమానం ముందు. బచ్చాలు